हनमकొండ జిల్లా పరకాల పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురు భిక్షపతి మాట్లాడుతూ కార్యకర్తలను డబ్బు ఇచ్చి కొనడంలో కాంగ్రెస్ ముందుందని అన్నారు। ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థి కాళీ ప్రసాద్ విజయ దుందుంబి మోగిస్తాడని అన్నారు। అక్టోబర్ 2022 9వ తేదీకి ముందు అంటే 8వ తేదీ చెప్పడం జరిగింది। అదే విధంగా మీరు చూస్తున్నారు ఎన్నో సార్లు నేను ధర్మారెడ్డి గారికి సవాల్ విసిరిన ఈ ప్రాంతవాసీ కాదు కాబట్టి పరకాల మీద ప్రేమ లేదు కాబట్టి నిన్ను ఎన్నుకున్న పొంచి పరకాల యొక్క వాణిజ్య వ్యాపారాలు పరకాల పట్టణ అభివృద్ధి పరకాల ప్రాంత అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది వాసమని ఆరోజించి ఇప్పటివరకు నేను చెప్తున్నాను। మీ గారికి ఒకవేళ ప్రజల మీద విశ్వాసం ఉంటే ఎన్నికల మీద నమ్మకం ఉంటే పరకాల మున్సిపాలిటీకి మీ యొక్క వార్డు సభ్యులను రాజీనామా చేసి నిలబెట్టండి కమలంపు గుర్తుతోటి మున్సిపాలిటీ గెలుస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది। 15 లక్షలు ఇస్తేనే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకులను భారతీయ జనతా పార్టీ వలన గ్రామాలకు రమ్మని అంటున్నాడు। ఒక్కసారి నీకు చదవస్తే నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా తెలుసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినావు అది 10వ తరగతి కూడా కాపీ కొట్టి పాస్ అయినా వచ్చిన తెలుసు అసంగా నీకేమైనా జ్ఞానం ఉంటే ఒకసారి నరేంద్ర మోడీ గారు ఏమన్నా చెప్పు। నల్లధనము ప్రపంచంలోని ఇతర దేశాల లోపల స్విస్ బ్యాంకులలో భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది గతంలో పరిపాలించిన యొక్క నాయకులైతేనేమి వ్యాపారవేత్తలైతేనేమి వాళ్ళు దాచుకున్న సొమ్ములు కనుక భారతదేశానికి రప్పిస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమే విధంగా ఉంటాయని చెప్పి చెప్పిండు। అంతేగాని నేను తీసుకొచ్చి నీ యొక్క అకౌంట్ వేసా చెప్పలేదు ఒకసారి చూసుకోపోయి కాకుంటే ఆ పత్రికలు చూడు ఆ వీడియోలు చూడు అప్పటి కానీ నువ్వు 15 లక్షలు తీసుకొచ్చి బ్యాంకులు ఇస్తా అని నీ లెక్క ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి ఒక ప్రభుత్వం గారు నరేంద్ర మోడీ నువ్వు అన్నావు 2014 ఎన్నికల్లోపోయి అక్కలక్కల అమ్మలకందరికీ మెడలో పశు తాడు కనబడుతుంది నేను కనుక గెలిస్తే మీ యొక్క మెడలలో బంగారం కొనిస్తా అని చెప్పినావు మాట వాస్తవం కాదా నీ నోట్లోకి వెళ్ళింది నీ యొక్క వీడియోలు పెడతావు దాని సమాధానం చెప్పు ధర్మారెడ్డి గారు అంటున్నా ఈ లెక్క మా నాయకుడు అబద్ధాలు ఎప్పుడు చేయడం కానీ లేకుండా చెప్పింది వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం కానీ మా నాయకుల దగ్గర లేదు ఆడోళ్ళ మెడలో బంగారం ఇస్తానండి మళ్ళా 2018 ఎన్నికలు ఏం చెప్పినావు మీ యొక్క నిరుద్యోగ బిడ్డలందరికీ మీరు కష్టపడి సంపాదించిన కూలీలన్నీ వాళ్ళు తీసుకునే ఖర్చు పెడతారు వాళ్ళ ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడతారు ఒక్క తల్లి పొసు పోపు గింజలోని డబ్బులు తీసుకోకుండా తండ్రి యొక్క జేబు నుంచి డబ్బులు తీసుకోకుండా మేము నెలకు 3000 పదాలు ఇస్తాం మా నిరుద్యోగులకు అని చెప్పిన ఎవరికి బిఎస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లేరు సమాన్ చెప్పి పరకాల పట్టణంలో 25000 ఓట్లు ఉంటాయి 45000 జనాభా ఉంటుంది ఇవ్వాలకన్నా డబుల్ బెడ్రూమ్ ఇయ్యండి అంటే తెలంగాణ ఉద్యమంలో 1250 మంది బిడ్డలు చనిపోయింది మా బతుకులు బాగుపడతాయి నా గుడిసే ఇల్లు అవుతుంది నా కొడుకు నౌకర్ అవుతుంది 2 లక్షల నౌకర్లు అండి 2 లక్షల వెనికిచ్చిన ఇంటికో ఉద్యమం అంటే ఊరికొక ఉద్యమం ఇవ్వకుంటే వాళ్ళు ఏ ఊళ్ళో ఉద్యోగం ఇచ్చినా చెప్పిస్తాను నీవులో మాత్రము కొడుకు ఉద్యోగము అల్లునికి ఉద్యోగము బిడ్డ ఉద్యోగము సడగులు కొడుకు సంతోష్ రావుకి ఎంపీ పదవి నీకు ముఖ్యమంత్రి పదవి యొక్క ఎన్నికల తర్వాత బిఎస్ పార్టీ అసలు నిర్మూలమైపోతుంది ఎవరున్నారు ఆ పార్టీలో ఎందుకున్నారంటే ఆ పార్టీలో కేసీఆర్ గారు పాపం ఆరోగ్యం సక్రమంగా లేదు ఎన్నికల తర్వాతనే అసలు నాకు బాధ అనిపిస్తుంది మంచడబడే అవకాశం ఉంది కేసీఆర్ గారు మా నాయకులు కేటీఆర్ గారు అనే వ్యక్తి కేసీఆర్ లేకుంటే వార్డు మెంబర్ గా గెలిచే శక్తి కేటీఆర్ కు లేదు ఆయనకున్న అహంకారానికి ఆయనకు పొగరు ఆయన మాటలకు ఆయన యొక్క ప్రజలతోటి కానీ మాట్లాడే పరిస్థితి అంటే ఆయన మాటలే అని చేడొస్తున్నాయి అంటే కారణ జన్ముడైనటువంటి యొక్క నరేంద్ర మోడీని పట్టుకొని ఏం మాట్లాడుతుంది కేటీఆర్ పిల్లలు అనుకుంటారు విద్యావేత్తలు అనుకుంటారు సామాన్యులు అనుకుంటారు పొయ్యే కళ వచ్చింది నీకు అందుకనే యొక్క కారణ జన్ముడు నరేంద్ర మోడీని అంత మాట్లాడుతున్నావు కేటీఆర్ అంటున్నారు వర్షంగా నువ్వు మాట్లాడే మాటలే ఈరోజు యొక్క నీ పార్టీ పతనానికి కారణమైతుంది కేటీఆర్ కేసీఆర్ చెప్తున్నాడు ఎక్కడ చేసినట నర్సంపేట 3 సార్లు గెలిచివి ఆ నుంచి హనుమకొండ కత్తివి హనుమకొండ మళ్ళా ఓడిపోయిన తెల్లని పట్టించుకోలేదు మళ్ళీ కూడా పరకాలకు వచ్చినాం అంటే ఎక్కడ టిక్కడ పడితే అక్కడ ఇవ్వలేదు ప్రకాష్ రెడ్డి అంటే ఆయన ఒక కాంట్రాక్టర్ ధర్మారెడ్డి ఈయన ఒక అంతకన్నా పెద్ద కాంట్రాక్టర్ ఎవరు ప్రకాష్ రెడ్డి అంటే వాళ్ళ కాంట్రాక్ట్ పనులు రావడానికి వాళ్ళ బిల్లులు రావడానికి
వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఈ యొక్క ఎన్నికల్లో 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల వ్యాపారం పరంగా 1000 కోట్లు సంపాదించుకోవడానికి అసలు కాంట్రాక్ట్ లేకపోతే ప్రజలకు సేవ చేస్తానని అంటున్నా. అంటే కాంగ్రెస్ పార్టీలో 2012లో సమ్మరావు పోటీ చేసిండు, 2014లో ఇనగల వెంకటరామ్ రెడ్డి చేసిండు, 2018లో మన కొండ సురేఖ చేసింది, 2023లో ఎలక్షన్ లే ప్రకటించింది. అంటే ప్రతి ప్రతి 6 నెలలకు 3 నెలలకు ప్రతిసారి అభ్యర్థిని మార్చారు. మీ పరిస్థితి నువ్వు గ్రామాలు తిరిగే లోపలే ఎన్నికలు అయిపోతాయి, ప్రకాష్ రెడ్డి మోకొందులకు ముందే ఓట్లు అయిపోతాయి. కానీ నువ్వు రావడం వల్ల ఒక న్యాయం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే బీఎస్ పార్టీల నాయకులను గుంజుకుంటున్నావు, వాళ్ళ యొక్క ఓటు బ్యాంకును వాళ్ళ యొక్క ఓటు బ్యాంకును నేను వేయించుకుంటాను. అది మాత్రం ఒక సంతోషకరమైన విషయం. నువ్వు గెలిచేది లేదు, గెలిచేది లేదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచేది లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, భారతీయ జనతా పార్టీ మాత్రం తప్పనిసరిగా గెలుస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను.